నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు జనవరి నెల వృషిక రాశి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरब्रह्म गुरु विष्णु गुरदेव महेशर गुरुः साक्षात् परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् त्वा गणपति किम् भवामे कविम् कवीनान्यपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्मन्ोतिभिः सेदसाधनम् प्रणवदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती धे नामभितृवतू श्रीगुरुभ्यो नमः శ్రీ మహాగణాధిపతి భ్యో నమ వాగ్దేవి మహా సరస్వతి నమ రెండు వేల ఇరవై రెండు జనవరి నెలకి వృషిక రాశి రాశి ఫలితాలు మన ఛానల్కి చాలామంది మిత్రులు మెసేజ్లు పంపించారు ఫోన్ కూడా చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ప్రారంభించి ఇరవై రెండు క్యాలెండర్ ఇయర్కి ఆ సంవత్సర ఫలితాలు చెప్పవచ్చు కదా చెప్పించండి అని చెప్పనని ఇందులో నేను మనం చేసేది ఏమిటంటే మనం ఎప్పుడు కూడా మనకి ఉగాది నుంచి ఉగాది చూసుకుంటాం ఉగాది మనకి పండుగ ప్రారంభం సంవత్సర ప్రారంభం కాబట్టి ఉగాది నుంచి మళ్ళా ఉగాది వరకు కూడా మనం సంవత్సరం ఫలితాలు చెప్పుకుంటున్నాం మీరందరూ కూడా చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారు అందుకు ధన్యవాదాలు మళ్ళా అయితే ఈ జనవరి ఫిబ్రవరిని వాడుకలో ఉంటాయి కాబట్టి చైత్రం వైశాఖం ఇట్లాంటిది ఎక్కువగా తెలియదు కాబట్టి జనవరి నెల మా ప్రతి మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి ఫిబ్రవరి మార్చి అలాగే చెప్తున్నాను కాబట్టి అటు దాన్ని దీన్ని రెండు కూడా మనం చెప్పుకున్నట్టు అవుతుంది అని చెప్పని మనం చేస్తూ ఉన్నాను కనుక మళ్ళీ వేరే క్యాలెండర్ ఇయర్కి రెండు వేల ఇరవై రెండు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి సవినీయంగా మనం చేస్తున్నాం తర్వాత ఈ రో ఈ జనవరి నెలలో మాస ఫలితాలు పెట్టడంలో కించిత్తు ఆలస్యమైన మాట వాస్తవం అయితే నాకు చాలా అతి ముఖ్యమైనటువంటిది అన్అవాయిడబుల్ వర్క్లు ఉండేటువంటి పరిస్థితి మూలంగా ఆ కార్యక్రమాలకి నేను తప్పకుండా అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక ఈ మాస ఫలితాలు చెప్పడంలో జనవరి నెలవి కంచి ఆలస్యమైంది దానికి మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకుని ఆశీర్దిస్తారని చెప్పని మనం చేస్తూ ఉన్నా వృషిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై రెండు జనవరి నెల రవి శుక్ర శనులు శుభంగా ఉన్నారు కుజరాహు కేతువులు సంచారం పర్వాలేదు బాగానే ఉంది సో ఇప్పుడు ఈ దిటిని వేరే వేసుకుని మనం చెప్పుకోవాలి అంటే వృత్తి వ్యాపారాలు పర్వాలేదు బాగానే ఉంటాయి విద్యార్థులకి అనుకున్న వృత్తి విద్యా కోర్సులలో ప్రవేశం లభిస్తుంది ముఖ్యంగా ఇది జనరల్ కానీ ఇన్ పర్టికులర్గా టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ వాటి సంబంధించినటువంటి ఇలాంటి కోర్సుల్లో ప్రవేశం తప్పకుండా లభిస్తుంది వాళ్ళకి ఎందుకని కుజుడు ఉర్సికి రాసి కదండి ఉర్సికి రాసి వారికి కుజుడు కుజి సంచారం కూడా చాలా బాగా ఉన్నది అందుకోసం అని చెప్పినని ఇన్ పర్టికులర్గా ఇంజనీరింగ్ కోసం ఆ దాంట్లో సీట్లు ప్రవేశం లభించాలి అనేటువంటి వారందరికీ కూడా తప్పకుండా ఆ టెక్నికల్ కోర్సుల్లో ఈ యొక్క సంవత్సరంలో వారికి లభిస్తుంది సీట్లు లభిస్తాయి వారికి వచ్చిన తర్వాత వారికి ఈ యొక్క జనవరి ఈ రెండు వేల ఇరవై రెండు చాలా అనుకూలమైనటువంటి యొక్క మాసం ఇంకోటి ఏంటంటే మూడు వాడు నాలుగు వాడు అంటే మూడవ స్థానాధిపతి నాలుగవ స్థానాధిపతి అయినటువంటి మూడవ స్థానం నాలుగవ స్థానం అంటే ఏంటి వృశ్చికం ధనుస్సు మకరం తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి యొక్క శని సంచారం అత్యంత అనుకూలంగా ఉంది కానీ మంచి ఫలితాలు పొందుతారు ఆరోగ్యం బాగా ఉంటుంది పట్టుదలతో కార్యసాధన చేస్తారు శని మకరంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మరి తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు శని అనుకూలమని మీరు ఎలా చెప్తారండి అని చెప్పాలని మనం అనుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే మూడు మూడు వాడు తృతీయాధిపతి చతుర్థాధిపతి తృతీయాధిపతి అయినటువంటి ఏంటంటే విక్రమస్థానాధిపతి అయినటువంటి యొక్క శని విక్రమస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది చాలా గొప్ప విశేషం అదంటే మనం ఒక ఒక కోణంలోనే ఆలోచన చేయకుండా వేరే యాక్ట్ కాకుండా దానికి తగినటువంటి యొక్క రూల్స్ అమెండ్మెంట్స్ కూడా మనం చూసుకుని మన యొక్క రీసెర్చి మన అనుభవంలోకి ఇప్పుడు నేను సుమారుగా మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క కృపతోటి వారి ఆశీస్సులతోటి యాభై నాలుగు యాభై ఐదు సంవత్సరాలుగా సుమారుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో మన దగ్గరికి వచ్చి చూసినటువంటి అడిగినటువంటి వాళ్ళకి నా పూర్తిని చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ వస్తున్నాను వారి ఆజ్ఞతోటి చూసారా కనుక అటువంటి కోణాన్ని కూడా ఆలోచన చేసి మనం చెప్పుకోవాలి అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ఆ ప్రకారంగా చేసుకున్నప్పుడు తృతీయాధిపతి విక్రమస్థానాధిపతి మంచి ఫలితాన్ని ఇస్తాడు ఎప్పుడు కూడా సాధారణంగా అన్ని లాభాధిపతి లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తారో విక్రమస్థానంలో కూడా ఉంటే అటువంటి ఫలితాలు ఇస్తాన గ్రహాలు కాబట్టి ఇప్పుడు శని విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలోనే సంచారం చేస్తున్నాడు అంటే ఇంకా చెప్పేది ఏమిందండి మరి శని అనుకూలంగా ఏమిటి వాడు తామ్రమూర్తి అయితే ఏమిటి లోహమూర్తి అయితే ఏంటి వాడు విక్రమ స్థానాధిపతి ఆ స్థానంలోనే దానికి ఓనర్ ఆయనే దాంట్లోనే సంచారం చేయడం ఎవడుంటే వాడు సంచారం చేస్తున్నాడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అది కనుక ఆ ప్రకారం శని వృషిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాడు ఇంకోటి ఏంటంటే గోచార శని విక్రమస్థానంలో కనుక సంచారం మూడింటి సంచారం చేస్తూ ఉంటే సంపదని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం శని ఏమిటి సంపదలు ఇచ్చేటువంటిది శని కార్మిక శాఖ అండి శ్రామిక వర్గం శ్రామిక వర్గానికి రిప్రజెంటేషన్ శని ఆఫీసుల్లో కూడా ఎల్డీసీ యూడిసి సోపీ సూపరి ఇంతవరకు కూడా శ్రామిక వర్గం కార్మిక వర్గం అంతా కూడా ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ అధిపతి శనే కాబట్టి యజమాన్యానికి కార్మిక వర్గానికి అంటే శ్రామిక వర్గానికి మంచి ఒడంబడికలు ఉంటాయి అంటే వాళ్ళకి పొరపొచ్చలు లేకుండా చక్కగా వీళ్ళు పనిచేసుకుంటారు వాళ్ళు కూడా వీళ్ళని కలిపెట్టి చూస్తారు అప్పుడు ప్రొడక్షన్ రాకుండా ఎలా ఉంటుంది కనుక మంచి పారిశ్రామికోత్పత్తి కానీ ఇవి కానీ జరుగుతుంటాయి అప్పుడు దేశ సౌభాగ్యం కూడా బాగా ఉంటుంది కనుక ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళందరి మూలంగా మంచి కళ్యాణం జరుగుతుంది అన్ని విధాలుగా కూడా చాలా బాగా ఉంటుంది పట్టుదలతోటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు మీరు ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది శని వాయుతత్వం వాడు వాయుతత్వం అంటే మనం ఇట్లా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గాలి పీల్చడం వదులుతుండడం చేస్తున్నాము అని చెప్పినానంటే శని యొక్క ప్రభావం అది శని శనిదేవుడి యొక్క అనుగ్రహం శనిదేవుడు అనుగ్రహం లేకపోతే మనం బతికేది ఏం లేదు అంటే ఇక్కడ గాలి వదలటం పీల్చడం లేకపోతే ఏందండి హంస లేచిపోయిందండి అంటారు అంటే అర్థం ఏంటి అది శవం అన్నమాట ఆ గాలి పిల్చడం వదలటం జరుగుతున్నప్పుడే శివం మనం కానీ మనం శివంగా ఉంటున్నాము అని చెప్పే శనివా శనిదేవుడి యొక్క అనుగ్రహం మనకు ఉన్నది అని అర్థం లేనివాడు ఏం లేదు అందువలన శని మీకు మూడింట విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు ఆయన ఆ సంపదని మీకు ఇస్తూ ఇస్తూ ఉన్నారు పట్టుదలతోటి కార్య చేస్తారు అన్ని రంగాల్లో కూడా మీరు అభివృద్ధిలో ఉంటారు ఆరోగ్యం బాగా ఉంటుంది తర్వాత గురువు గారు ద్వితీయ పంచమాధిపతి కొస్కి రాశి వారికి ఆయన ఉన్నాడు ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువుగారు నాలుగింటలు సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ నాలుగింట అంటే ఆర్థిక సంబంధమైనటువంటి కొన్ని కొన్ని ఆటంకాలు వచ్చేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి అంటే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి అంటే విద్యార్థులు కూడా కాస్త శ్రద్ధ వహించి పట్టుదలతోటి చదువుకోవాలి అయితే చిన్న మెరుగు ఏమిటంటే ఇప్పుడు ఈ గారు సంచారం చేసేటువంటిది కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశికి ఎవరండి శని శని ఇప్పుడు మీకు చాలా ఫేవరబుల్గా ఉన్నాడుగా అందువలన ఆయన ఇంట్లో పని ఉండే సంచారం చేస్తున్నటువంటి గురువు గారు కూడా ఆటోమేటిక్గా కొంతవరకు మంచి ఫలితాన్ని ఇస్తాడు ఇంట్లో సంచారం చేస్తున్నాడు శని దేవుడు అనుగ్రహం బాగా ఉంది కాబట్టి మీకు గురువుగారి యొక్క అనుగ్రహం కూడా కొంతమేరకి బాగానే ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు వృషభ రాశిలో సంచారం చేసేటువంటి యొక్క రాహుగ్రహం అంటే సప్తమంలో సంచారం చేసేటువంటి యొక్క రాహుగ్రహం ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు బేష్ బాగా అందువలన మీకు అత్యంత శుభదాయకంగా అయినటువంటి ఫలితాలు రాబోతున్నాయి రాహు మూలంగాను అంటే పట్టుదలతోటి కార్యసాధనం చేస్తారు మీరు ఈ ఈ రాహు ఇప్పుడు మీకు ఆయన సంచారం బాగా ఉంది కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ జాయింట్ పెయిన్స్ అవి కూడా పూర్వం ఏదైనా కొద్దిగా వస్తే వాటికి అవి కొద్దిగా ఇప్పుడు సడలిస్తాయి నయం అవుతాయి అలాగే మెడ నొప్పలు ఉంటాయి అవి కూడా కొంతవరకు నయం అవుతాయి అలాగే బ్యాక్ ఏక్ ఉంటుంది నడు నొప్పి ఉంటుంది ఇలాంటి జాయింట్స్ ఎక్కడ ఉంటాయి అక్కడ నొప్పులు పో ఇప్పటివరకు మీకు ఏదో కొద్దిగా గొప్ప ఉండవచ్చు అవన్నీ కూడా తీరుతాం అంటే దీర్ఘకాలికంగా ఉండేటువంటి యొక్క జాయింట్ పెయిన్స్ ఉన్నాయనుకోండి అవి మెల్లిమెల్లిగా తీరుతూ ఉంటాయి ఇమ్మీడియట్గా ఆయన తుడిచేసి ఏమండి మీరు చెప్పారు జాయింట్ పెయిన్స్ అన్నీ పోతాయని చెప్పారు కదండి ఏమిటి మాకు ఇంకా పోలేదు అని చెప్పినంటే దీర్ఘకాలికంగా ఉండేటువంటి వాడికి కొంత ఉపశమనం లభిస్తుంది అని చెప్పాలి కానీ రాహు యొక్క సంచారం మీకు స్థితిలో సప్తమంలో రజితమూర్తిగా సంచారం చేస్తుండడం మూలంగా చాలా బాగా రాహు అనుకోరుడు థైరాయిడ్ వస్తుందేమోనని మీరు భయపడతారేమో ఎవరైనా మీకు రాదు ఎందుకంటే రాహువే థైరాయిడ్ కూడా అధిపతి కాబట్టి ఆ థైరాయిడ్ వ్యాధి మిమ్మల్ని ముట్టుకోదు అని గట్టిగా చెప్పవచ్చు ఎంతవరకు రాని వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఉన్నారనుకోండి ఈ రాశిలో వాళ్ళకి నార్మల్గా ఉంటుంది దగ్గుముఖంలో ఉంటుంది ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏం లేదు అలాగే స్త్రీలకి కూడా రాహు ఇప్పుడు నెలవారీ సరిగ్గా వాళ్ళకి రాకపోవచ్చు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి పీసీఓడ్ ప్రాబ్లమ్స్ అనేది అవి స్త్రీలు ఉంటాయి అవి అట్లాంటివన్నీ కూడా నయమయ్యేటువంటి యొక్క స్థితి ఎందుకంటే వాటి కూడా అధిపతి రాహువే ఇర్రెగ్యులర్ మంత్లీ పీరియడ్స్ ఇలాంటి వాటికి కూడా రాహువే అధిపతి అంటే అవన్నీ కూడా కొంతవరకు తీరి ఆరోగ్యంగా ఉంటారు స్త్రీలు కూడాను అని చెప్పవచ్చు కేతు యొక్క సంచారం వృష్టికి రాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది అంటే స్థితిలో సంచారం చేస్తు ఉన్నాడు మూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది మీ రాశి కదా వృషిక రాశి వృషిక రాశిలోనే కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు ఉన్నతమైన స్థితిలో సంచారం చేస్తున్నాడు మూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు మీ రాశిలో మీ ఇంట్లో ఉన్నత స్థితిలో రైతుమూర్తిగా సంచారం చేసేటువంటి గ్రహం సంచారం చేస్తూ ఉంటే ఇంకా మీకు ఎందుకు కలిసేందుకు లేదండి వాడు మీకు యోగదాయకం కాదు అత్యంత యోగదాయకం అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాన్ని కేతువు ద్వారా మీరు పొందబోతున్నారు అంటే ఆధ్యాత్మికత కలుగుతుంది అలాగే ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనగలుగుతారు ప్రతి దాంట్లో కూడా ఒక వివేకము ఒక విజ్ఞానము ఒక ఆలోచన సరళితోటి ప్రతి పనిని కూడా నిశ్చిత పరిశీలన జ్ఞానం కలిగి ఉంటారు మీరు దాని మూలంగా ఎక్కడ ఏ ఏ ప్రకారం చేసుకోవాలి ఎక్కడ మనం వ్యాపారం చేసేటప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎక్కడ మనం చేయకూడదు ఎక్కడ నష్టాలు వస్తాయి ఏ జ్ఞా విజ్ఞానం అంతా కూడా ఇచ్చేవాడి కేతు మీకు అంటే ఆ జ్ఞానం ఆ జ్ఞా జ్ఞానం అనేటువంటిది ఏ ఫీల్డ్కైనా ఉపయోగించుకోవచ్చు అది అది నేను మనం చేసేది కాబట్టి కేతు యొక్క సంచారం చాలా బాగా ఉంది మీకు తర్వాత రవి సంచారం అంటే పదో స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా మీకు ధనుర్ సంచారం చేస్తూ ఉంటాడు అంటే అంతవరకు ధనుర్మాసం తర్వాత ఆ ధనుర్మాసం అంటే మీ స్థానానికి ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు రెండో స్థానంలో సంచారం చేస్తున్నారు రవి అది ధనురాశి మీకు అంటే ఏమిటి విద్యాస్థానం ధనస్థానం వాక్కుస్థానం కుటుంబస్థానం ఇవన్నీ కూడా రెండు అక్కడ రవి పద్నాలుగో తారీఖు వరకు కూడా మిత్రక్షేత్రంలో పూర్తి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది న్యాయవాదులకి మంచి చేతి నిండా పనులు బాగా ఉంటుంది వాళ్ళకి అలాగే వైద్యులకు కూడా బాగా ఉంటుంది ఆరోగ్యం కూడా అందరికీ బాగా ఉంటుంది ఎందుకంటే ద్వితీయంలో మిత్రక్షేత్రంలో రవి ఉన్నాడు కాబట్టి రవి ఆరోగ్యాధిపతి కాబట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అలాగే పద్నాలుగు తర్వాత అండి పద్నాలుగు రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల దగ్గర నుంచి మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మూడింటి సంచారం చేస్తూ ఉంటాడు మూడింటి సంచారం చేస్తే మంచి ఫలితాలు ఏ గ్రహమైనా ఇస్తారని చెప్పుకున్నాం కదా మనం అంటే ఈయనేమిస్తాడు మనకి ఏం చెప్పినానంటే మూడింటి సంచారం చేస్తే సంపదను ఇస్తాడు ఏమిటి ఆయన ఇచ్చే సంపద ఇప్పుడే చెప్పుకున్నాం రవి ఇచ్చేటువంటి సంపద ఏమిటి ఆరోగ్య భాగ్యం అన్ని అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం దాన్ని మీరు పొందబోతూ ఉన్నారు రవి యొక్క సంచారం పండుగ మకర సంక్రాంతి పండుగ రోజు నుంచి కూడా బాగా ఉంటుంది పూర్తి అనుకూల రవి మీకు అలాగే మీ రాశ్యాధిపతి అంటే ఉత్సక రాశికి అధిపతి అయినటువంటి వాడు ఆరో స్థానానికి అధిపతి అయినటువంటి వాడు కుజుడు కుజగ్రహం ఆ పదహారు వరకు కూడా వృషిక రాశిలో అంటే మీ రాశిలోనే అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క స్థితిలో సంచారం చేయబోతూ ఉన్నాడు ఆయన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం అది మరి పదహారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల దగ్గర నుంచి ధనుర్ రాశిలో ద్వితీయ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు అది ఆయనకి మిత్రక్షేత్రం ఎందుకంటే ధనుర్ రాశికి అధిపతి గురువుగారు ఈయన కుజుడు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి చాలా బాగా ఉంటుంది కొద్దిగా కుజగ్రహం మీ రాశ్యాధిపతి యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉన్నది అంటే ఏంటి నేను అనుకూలంగా ఉంటే ఏం చేస్తాడట మీకు అంటే మిత్రక్షేత్రంలో ఉన్నాడు రెండింటి ఉన్నాడు అంటే శుభవ్యయం చేయిస్తాడు శుభవ్యయం చేయిస్తాడంటే అర్థం ఏమిటండి ఆయన దేనికి ఓనరు ఆయన భూదేవి యొక్క కుమారుడు కుజుడు కాబట్టి వ్యవసాయంలో కలిసి రావటము లేకపోతే ఏదైనా స్థలం కొనుక్కోవటము లేకపోతే ఇలాంటివి కొన్ని కొన్ని వాటి రియల్ ఎస్టేట్స్ గృహ నిర్మాణాలు కానీ ఈ చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఇవన్నీ కూడా ఆయన కిందనే వస్తాయి కాబట్టి అలాంటివి కొన్ని మీకు కలుగుతాయి మంచి ఫలితాలు కలుగుతాయి కొద్ది సంచారం మూలంగా తర్వాత అంటే వ్యయం చేస్తాడని తర్వాత వ్యయాధిపతి సప్తమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడున్నాడే శుక్రగ్రహం మీకు శుక్రుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ధనుర్ రాశిలో శుక్రుడు ధనుర్ రాశిలో అంటే రెండింటి సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు కనుక ద్వితీయ స్థానంలో సంచారం ఏ రాశి వారికి అయినప్పుడు కూడా వారి రాశి నుంచి రెండవ రాశిలో కనుక శుక్రుడు సంచారం చేస్తూ ఉంటే భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పలేని శాస్త్రం ఇంక చెప్పేది ఉంది కాబట్టి శుక్రుడు మంచి ఇస్తాడు అంటే స్త్రీలకి కళాకారులకి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క విశేషం ఈ రాశి స్త్రీలందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటిది సుఖప్రదమైనటువంటిది వారు మంచి విలువైనటువంటి వస్తువులు గృహోపకరణములు ఇలాంటివి వాళ్ళు ఖరీదు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత వ్యయాధిపతి సప్తమాధిపతి సారీ వ్యయాధిపతి సప్తమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ధనుర్ రెండింట సంచారం భాగ్యంగా ఇస్తుందని ఇప్పుడు చెప్పుకున్నాం తర్వాత లాభాధిపతి అష్టమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఉన్నాడే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మకర రాశిలో లాభాధిపతి అష్టమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు మకర రాశిలో సంచారం అంటే ఆయన లాభాధిపతి మనకి ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో మకర రాశికి అధిపతి ఎవరండి మకర రాశికి అధిపతి శని అంటే బుధుడు మకర రాశిలో ఉంటే మంచి చక్కటి ఆయన మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది మీకు కలిసి వస్తుంది అని చెప్పాలి ఎప్పుడు కూడా ఎందుకంటే క్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కలిసి వస్తుంది అని కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి కొద్దిగా బాగా శ్రద్ధ వహించాలని చెప్పాం ఉద్యోగస్తులకి పర్వాలేదు వ్యాపారస్తులకి పర్వాలేదు తర్వాత వ్యవసాయదారులకి కూడా బాగానే ఉంటుంది స్త్రీలకి కళాకారులకి అత్యద్భుతంగా ఉంటుంది మరి డ్రా న్యాయవాదులకి వీళ్ళకి అందరికీ కూడా చాలా బాగా ఉంటుందని ఇప్పుడు మనం చెప్పుకున్నాం తర్వాత మాసాధిపతులు మాసాధిపతులు విశాఖ నక్షత్రానికి మాసాధిపతి కుజుడు గురు స్తోత్రాన్ని చదువుకోండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ముప్పై మూడు శ్లోకాలు ఉంటే చక్కగా చదువుకోండి యూట్యూబ్లో వస్తే పుస్తకాలు ఉన్నాయి అలాగే అనురాధ నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు అనురాధ నక్షత్రం వారు శని స్తోత్రాన్ని చదువుకోండి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగజం అది చదువుకోండి ఇరక పర్యం అలాగే విష్ణు శాస్త్రనామాన్ని పారాయణ చేసుకోండి జ్యేష్ఠ నక్షత్రం వారు వారికి గురుడు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి గురు స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి అత్యద్భుతంగా ఉంటుంది అదృష్ట సంఖ్య మీకు తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఆది సోమ మంగళవారాలు కలిసి వచ్చేటువంటి యొక్క వారములు ఈ వృశ్చిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా నా సుగునోభవంతో స్వస్తి